సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన ఆనియన్ టొమాటో పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇది దోశలకి ఇడ్లీలకి చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ స్పైసెస్ వేయించుకోవడానికి దాంట్లో 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినప్పప్పు, 6-7 ఎండుమిరపకాయలు, మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత, 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, అన్నీ వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది 2 నిమిషాలు వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 ఉల్లిపాయలు చిన్న సైజువి కట్ చేసి బాగా వేయించుకోవాలి. రంగు మారేదాకా బాగా ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు రంగు మారినాయి. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక ప్యాన్లో 3 టమాటాలు ఇది బాగా మెత్తగా ఉడికేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫస్ట్ వేయించుకున్న దినుసులన్నీ లైట్గా నూరుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని నూరుకోండి. దాని తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, కావలసినంత ఉప్పు, సరిపడినంత ఉప్పు 3 వేసుకొని రుబ్బుకోవాలి. ఎక్కువ మెత్తగా రుబ్బబాకండి, కొంచెం గరుగ్గరుగ్గానే ఉండనివ్వండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను, 1-2 టీ స్పూన్లు. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసి దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసి కొంచెం కరివేపాకు అన్నీ వేసి వేయించుకొని దీన్ని పచ్చడిలోకి వేసుకోవాలి. ఇది ఇడ్లీలకి, దోశలకి చాలా బాగుంటుంది. చపాతీలు కూడా తినచ్చు, ఇడ్లీలకి దోశలకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా చేసుకోవడం, హోటల్ స్టైల్లో ఉంటుంది. తాలింపు పచ్చడిలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆనియన్ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది.